అందరికీ క్షేణార్దుల ఇక గియాల కూడా ఆర్తాపత్రికలో ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను పట్టుకొని నేనైతే వచ్చేసిన మరి గీ ముచ్చట్లను స్పాన్సర్ చేస్తున్న వారు గురు ఆయిర్ కేర్ మోకాలు కీళ్ళు వెన్నుపూసలు పూసలు మెడనరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కావాలంటే గివీలని సంప్రదించాలి ఇక ఒకసారి వార్తాపత్రికల్లో ఏం ముచ్చట్లో వచ్చినాక గీయాల ఏ పత్రిక చూడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ మీద హత్యాయత్నం చేసిండట చిన్నగా కాదు పదిహేను కోట్ల సుపారీకి మాట్లాడినట గన్నులు దొరికినాయట బుల్లెట్లు దొరికినాయట లాగితే డొంకంతా కదిలిందట ఇక ఏ వార్తాపత్రికలు చూడు గదే ముచ్చట అయితే గీ ముచ్చట గురించి సోషల్ మీడియాలో మాత్రం ఏ పీకే గాడి స్ట్రాటజీ ఏంది గాని మీద హత్యాయత్నం చేసి ఉందా అసలు ఎవరెవరిని అరెస్ట్ చేసిండో తెలుస్తుందా అసలు గవాలకు గివీలకు ఉన్న సంబంధం తెలుస్తుందా అసలు పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్లో అనేక సందేహాలు చెప్పకుండా బట్టి కొట్టి చెప్పినట్టు చెప్పింది ఏంది అని చాలా విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఇవాళ మొత్తం మనకున్న టైంలో కొంచెమే ఉంటుంది కాబట్టి ఎంతవరకు అయితే అంతవరకు ఒకసారి ఈ కేసు గురించి చూద్దామప్ప ఫస్ట్ వార్తాపత్రికల్లో ఏమొచ్చిందో చూసినాక కేసులోకి పోదాం ఫస్ట్ నమస్తే తెలంగాణ సారీ అన్నో మర్చిపోయినా నేను యాద మర్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కిరాయి హంతకులకు పదిహేను కోట్ల సుపారీ ఇచ్చేందుకు డీల్ మీడియా సమావేశంలో సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడి ఢిల్లీలో మాజీ ఎంపీ సర్వెంట్ క్వార్టర్స్లో నిందితుల మఖాం ఎనిమిది మంది అరెస్ట్ రెండు తుపాకులు ఎనిమిది బుల్లెట్లు స్వాధీనం ప్రధాన సూత్రధారి పాలమూరుకు చెందిన రాఘవేంద్ర రాజు కుట్ర వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ దీనిని గుర్తుపెట్టుకోండి ప్రధాన సూత్రధారి పాలమూరు రాఘవేంద్ర రాజు ఈ కేసుకి గీనెషాన కీలక అబ్బా తర్వాత మాట్లాడుకుందాం ముందు అన్న శాన పెద్ద కవిత రాశిండు శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి మాట్లాడదాం అతను ఒక బీసీ నాయకుడు స్వశక్తితో అంచలంచలుగా పైకి ఎదిగారు తెలంగాణ ఉద్యమంలో మడిమ తిప్పని పోరాటం చేశారు ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి నడిపించారు అటువంటి బడుగు బలహీన వర్గాల నేత హత్యకు కుట్ర జరిగింది కొద్ది రోజుల క్రితం అందిన సమాచారంతో దర్యాప్తు చేసిన పోలీసులు ఈ కుట్రను భగ్నం చేశారు అసలు ఈ కుట్రకు కారణం ఏంటి కారకులు ఎవరు ఓయమ్మో అన్నో బాగా రాసినావు శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి అంటే ఇంత గొప్పగా ఎవరు రాయలేరేమో మరొక విషయం యాధ మర్చినవన్నా శ్రీనివాస్ గౌడ్ సార్కి సంబంధించి అఫిడవిట్ వ్యవహారం కానివ్వు అంతకుముందు బూజ్ కబ్జాల వ్యవహారం కానివ్వు చాలా వాటిల్లో వచ్చింది ఇంకప్పుడు ఎప్పుడు ఎందుకు రాయలేదన్నా నువ్వు ఇంత గొప్పగా రాసిన హత్యకు కారకులు ఎవరు హత్యకు చాలా ప్రయత్నం జరిగిందని మున్నూరు రవణను కూడా అరెస్ట్ చేసిండు గాయన ఉద్యమకారుడు కాదా గారు టీఆర్ఎస్ నేత కాదా అంటే గాయన బీసీ బిడ్డ కాదా అంటే అడుగుతానా ఎందుకు అంటే గింత గొప్పగా గీన గురించి రాసిండ్రు రెండు ఏంటి రెండు తుపాకులు అని చెప్పినావు నేను నిన్నదైతే ఒక తుపాకీ అనుకుంటా ఒక తుపాకీ దొరికిందని నిన్న చూద్దాం మరి నేను కూడా ఒక్కోసారి మన షోలు కూడా మనల్ని మోసం చేస్తాయట మిగిలిన పత్రికల్లో కూడా ఏమి ఇచ్చిందో చూద్దాం అయితే ఈ అన్నకి ఇవి రాసిండు కానీ ధరణితో జరుగుతున్న ఆత్మహత్యలకు సంబంధించి కానీ లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మొత్తం టీఆర్ఎస్ నాయకులే ఆక్రమిస్తున్నారని కానీ చనిపోయిన రైతులకు సంబంధించి కానీ ఒక్క వార్త కూడా రాయలేదు నిన్న మొన్న ఒక టీఆర్ఎస్ చైర్మన్ వైస్ చైర్మన్నో దీనికి సంబంధించిన ఆయనో ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేసిండు హైదరాబాద్ తీసుకొచ్చి గా దాని గురించి రాయలేదు అంటే పత్రికను అడ్డం పెట్టుకొని కాపాడుకునే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి నిందలు ఏదొచ్చినా నాకు బట్టదు ఏవైనా సరే కాపాడికే నా పత్రిక నడుపుతా నాకు తెలిసినా కూడా అక్షర సత్యాలు నాకు తెలిసినా కూడా అమ్ముకుంటా అనే విధంగా నిజంగా ఇందులో ఆర్టికల్స్ వస్తున్నాయని జనాలు గీ పత్రిక గురించి మాట్లాడుతుంటే ఏమో అనుకున్నా కానీ ఇవాళ నిజంగా ఈ పత్రికను చూస్తే అదే అనిపించింది ఎడబోయిందన్న ఒక ఆడపిల్ల మానం పోయినప్పుడు నీ పత్రిక గనవల్లే ఒక కుటుంబం కుటుంబం ధరణి వల్ల రిజిస్ట్రేషన్ పోర్టల్ వల్ల నడి రోడ్డు మీద హత్యలకు గురవుతున్నప్పుడు కనబడలే ఈ పోలీసు అన్నలకు కూడా రివాల్వర్ ఉన్న వాళ్ళు కనబడరు కానీ రివాల్వర్ తెప్పించుకున్న వాళ్ళ గురించి మాత్రం తీగలాగి డొంకంత తీస్తారు రైతులు గొగ్గొలుగా చచ్చిపోతుంటే కనబడలే నిన్నటికి నిన్న ఒక నిరుద్యోగి చచ్చిపోయింది గది కనబడలే కానీ శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి ఇంత పెద్ద కవిత్వం రాయడానికి హెడ్లైన్లో ఇవ్వడానికి మాత్రం చాలా టైం ఉంది గీ అన్నకు సరే గిన్న గురించి గింతకంటే పెద్దగా మాట్లాడుకోవడానికి కూడా లేదు గిదైన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే సోషల్ మీడియాలో ఈ పత్రిక గురించి ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి అనుకుంటా ఉంటారు కాబట్టి నేను నేను ఊరుకోను కాబట్టి మీతో చెప్పిన సరే దీన్ని పక్కన పెడదాం ఇందులో అయితే రాఘవేంద్ర రాజు పేరు బాగా గుర్తుపెట్టుకోండి గిదే వార్త గురించి వెలుగన్నేం రాసిన రోజు చూద్దాం శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిండ్రు పదిహేను కోట్లకు సుపారి సిసి స్టీఫెన్ రావీంద్ర ఢిల్లీలోని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్లో ఐదుగురిని అరెస్ట్ చేసినాం నిందితులు ఆయన పిఏ డ్రైవర్ కూడా ఉన్నారు జితేందర్ రెడ్డి డీకే అరుణ పాత్రపై దర్యాప్తు చేస్తామని వెల్లడించిండ్రు ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని సైబరాబాద్ సిపి స్టిఫెన్ రావీంద్ర చెప్పారు పదిహేను కోట్లకు సుఫారీ డీల్ కుదిరిందని గుర్తించామన్నారు ఈ కేసులో గత నెల ఇరవై ఆరున ముగ్గురిని అరెస్ట్ చేయగా బుధవారం మరో ఐదుగురిని ఢిల్లీలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్స్ క్వార్టర్స్లో అరెస్ట్ చేశామన్నారు గుర్తుపెట్టుకోండి గత నెల ఇరవై ఆరో తేదీన అరెస్ట్ చేసినామని స్టిఫెన్స్ రవీంద్ర సార్ చెప్పిండు నిందితుల్ని గత నెల ఇరవై ఆరో తారీఖు ముగ్గురిని అరెస్ట్ చేసినాం గుర్తు ఇవన్నీ కూడా ఎందుకంటే మనం దీని గురించి మొత్తం తెలుసుకునేటప్పుడు చిన్న చిన్న పాయింట్లు కూడా చాలా ముఖ్యమైతే ఇక వారి నుంచి నైంటీ ఎంఎం రివాల్వర్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నాం ఇగో ఈడ ఒకటే రివాల్వర్ వెలుగన్న రాసింది కానీ నమస్తే తెలంగాణ అన్న దగ్గరకు వచ్చేసరికి అవి రెండు రివాల్వర్ అయినాయి రేపటికి వచ్చేసరికి నాలుగు అయితే ఎల్లుండికి వచ్చేసరికి అయిపోతాయి ఎందుకంటే ఇక ఎదుటోని ముంచటమే కదా మనకు వచ్చేది ఏముందిలే ఎన్నైనా రాసుకుంటాం ఇక మహబూబ్ నందర్ నగర్కి చెందిన చలువ రవీంద్ర రాజు అలియాస్ రఘు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన పహాడుకు చెందిన ఫరూక్తో కలిసి శ్రీనివాస్ గౌడ్ని హత్య చేసేందుకు కుట్ర చేశాడు ఫరుక్ లేదా ఇంకెవరితోనైనా సరే హత్య చేయించాలని ప్లాన్ చేశాడు ఇందుకోసం పదిహేను కోట్లు ఇస్తామని చెప్పాడు ఇదే విషయాన్ని మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీకి చెందిన గోల్ షాప్ ఓనర్ గులాం హైదర్ అలీకి ఫరూక్ చెప్పాడు ఈ గులాం హైదర్ అలీ గిరి గురించి చూపించిన ఇప్పుడే తర్వాత చూపిస్తాను నేను ఇప్పుడు వచ్చినబ్బా నీ దగ్గరికి నాకు ఒకటి శత్రువు ఉన్నాడబ్బా ఆ శత్రువుని చంపేయాలనుకుంటున్నా కొంచెం నాకు సహాయం చెయ్యి అని చెప్తావు చెప్పినప్పుడు నార్మల్గా గవాల వర్షంలోకి వచ్చి చెప్పినప్పుడు గవాడు భయపడితే ఎవరినైతే చంపమని చెప్తున్నారో స్టీఫెన్ రవీంద్ర సార్ చెప్పింది ఎవరు శ్రీనివాస్ గౌడ్ సార్ని చంపమని అని చెప్పిండ్రు మరి గీన ఎవరికి వచ్చి చెప్పిండు గోల్డ్ షాప్ ఓనర్ గులాం హైదర్ అలీకి ఈ గులాం హైదర్ అలీ ఎవరు అంటే మన శ్రీనివాస్ గౌడ్ సార్కి చాలా ఆప్తమిత్రుడు ఫోటోలన్నీ కూడా నేను చూపిస్తాను అయితే గింత ఆప్తమిత్రుడు అయినప్పుడు గీనకు చెప్పంగానే ఏం చేయాలి ఆ రోజే ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు పోలీసులకు చెప్పిండు ఆయన చెప్పినప్పుడు ఇట్లా హత్యకు సుఫారీ అడిగినరు నన్ను నా దగ్గరకు వచ్చి కలిసిండ్రు శ్రీనివాస్ గౌడ్ సార్ని హత్య చేయమంటారు నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు గీ హత్య హైదరాలి సారు అని చెప్పాలి అప్పుడు ఎవరు జాగ్రత్త పడాలి శ్రీనివాస్ గౌడ్ సార్ జాగ్రత్త పడాలి మంత్రి కాబట్టి ఎమ్మటి యాక్షన్ తీసుకొని హుటాహుటిన అరెస్ట్ చేయాలి కానీ ఇరవై ఐదో తారీఖు వీళ్ళు రాసిన కేసు ఫైల్ చేసిన కేసులో అసలు శ్రీనివాస్ గౌడ్ సార్ పేరే లేదు గప్పుడు గీనా రాఘవేందర్ రాజు గ హత్య సుఫారీకి మాట్లాడుకున్న వ్యక్తికి శ్రీనివాస్ గౌడ్ గురించి చెప్పింది యాదే లేదు గా ముచ్చటే మాట్లాడలేదు గప్పుడు తెర మీదకి వచ్చింది ఏంటంటే ఇదే గోల్డ్ షాప్ ఓనర్ ఉన్నారు కదా అదే శ్రీనివాస్ సార్కి మంచి ఆప్తుడు గులాబీ హైదర్ అలీ గీనను గీనను చంపడానికి షానా పన్నాగాలు పండిందండి ఆ పన్నాగాల్లో భాగంగానే ఆయనకు భయం వేసిందని ఆయన అక్కడ నుంచి పారిపోయి ఇక ఆల్వాల్లో ఒక లాడ్జ్లో దాక్కున్నాడని ఇక దీనికి సంబంధించి అయితే ఛాన ష్యాన శాన ముచ్చట్లు వచ్చినాయి గది గురించి తెలుసు ఇక జౌదా దీంతో హత్యకోణం బయటపడుతుందనే అనుమానంతో ఫరూక్ హైదర్ అలీని హత్య చేసేందుకు ముఠాలోని మిగతా వాళ్ళు ప్లాన్ చేసేట్రు నిఘో గీన హైదర్ అలీ అంటే కనబడతా అండా ఇక శ్రీనివాస్ గౌడ్ సార్ పక్కన ఉన్నాడు కదా గీ సారే హైదర్ అలీ సారు అంటే ఇప్పుడు నాకు ఒక ముచ్చడు చెప్పన్నా శ్రీనివాస్ గౌడ్ సార్ని హత్య చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని అంటే నేను చెయ్యను అని భయపడేసరికి ఇంకెవరితోనైనా హత్య చేస్తానని చెప్తే వచ్చి గీనకు చెప్తే గీనకు ఈ విషయాన్ని ఇంత క్లోజ్ కదా మీకు ఏడబోయండినా ఆగట్లేడు గింత క్లోజ్ కదా మీకు ఆ విషయాన్ని మీకు చెప్పలేదా శ్రీనివాస్ గౌడ్ సారు అన్నా నీ మీద హత్యాయత్నం రే మరి నేను మీద హత్యాయత్నం చేయడానికి ఇక ఆయన ఒప్పుకోలేదు ఆయన నా దగ్గరకు వచ్చిన విషయం తెలిసింది మమ్మల్ని ఎడ చంపుతారో అని భయం అవుతుంది అందుకే మేము పోయి అని చెప్పలేదా అంటే గప్పుడు మీరు శ్రీనివాస్ గౌడ్ సార్ చెప్తే దాన్ని ఇగ్నోర్ చేసిండా లేకపోతే మీకు ఆ టైంలో శ్రీనివాస్ గౌడ్ సార్ మీద గీ హత్యాయత్నం వేయాలని హత్య చేయాలనుకుంటారు అనే ఒక ఏమంటారు నెపం మోపడానికి ఆలోచన రాలేదా చెప్పాలి కదా పోలీసు వాళ్ళు కూడా ఈ విషయాన్ని అయితే చెప్పాలి ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే వీళ్ళు ఏం చెప్పిండ్రు సార్ ఏం చెప్పిండ్రు ఇరవై ఆరున ముగ్గురిని అరెస్ట్ చేసిన అంతేనా ఇరవై ఐదున గిది కేసు ఫైల్ అయిన కేసు గి దీని గురించి కూడా చాలా క్లియర్గా గీపాటికే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిపోయింది కానీ గీ దీంట్లో ఉన్న సారాంశం నేను చెప్తా ఇక గీ ఎవరైతే హైదర్ అలీ అనే ఒక ఆయన ఉన్నాడో గాయని చంపడం కోసము నన్ను పద్దెనిమిదో తారీఖు కోర్టు దగ్గరకి వీళ్ళు కలిసిండ్రు కలిసి గాయని చంపమని చెప్పిండ్రు సంపనికి రివాల్వర్ కావాలని అడిగినారు సంపమని చెప్ప్రని కూడా లేదు ఇందులో రివాల్వర్ కావాలని అడిగినారు ఆయుధాల కోసం నన్ను సంప్రదించినరు ఆయుధాలు నేను ఈ మన ఇయ్యనన్నా భయపడ్డా ఇక నాకు సై ఆయన పేరు ఏంది గుర్తు కూడా రాట్లే హైదర్ అలీ గాయంతో నాకు మంచి సంబంధం ఉంది కాబట్టి గాయనకు నేను బోయి చెప్పిన చెప్పంగానే గాయన ఏం చెప్పిండంటే తమ్మి తమ్మి మంచి పని చేసినావు కానీ జర నన్ను తీసుకపోయాడు అని దాచిపెట్ రాదని అడిగిండు అందుకే అల్వాల్లోనూ ఒక లార్జికి తీసుకుపోయి దాచిపెట్టినా దాచి పెడితే ఇక ఇరవై ఐదో తారీఖు వీళ్ళు పద్దెనిమిదో తారీఖు గి నేను కలిసిండ్రు పద్దెనిమిది నుంచి ఇక ఇరవై మూడో తారీఖు దాకా ఇరవై ఐదో తారీఖు దాకా కూడా వీళ్ళ మధ్య మొత్తం రాయబారాలు నడిచినాయి వీళ్ళు ఇరవై రెండుకో ఇరవై మూడుకో పోయి పోయిగా లాడ్జ్లో దాక్కున్నారు దాక్కుంటే ఇరవై ఐదో తారీఖు లాడ్జ్లో టీ తీసుకొచ్చి ఇచ్చే అబ్బాయి లేడట ఇక మస్తు భయంతో లాడ్జ్లో శ్రీనివాస్ గౌడ్ సార్కి చాలా సన్నిహితుడు పెద్ద గోల్డ్ షాప్ ఓనరు దీని ఒక టీ తీసుకొచ్చి ఇచ్చాడు లేక టీ తాగడానికి బయటకు వచ్చిందట బయట వస్తే కత్తులు పట్టుకొని అరే నేను రివాల్వర్ అడిగితే ఇవ్వవు కానీ దీన్ని దాచి పెడతావా బస్తీ మేసా వాళ్ళని సంగతి చూస్తాను ఇక కత్తులు తీసుకొని కావాలనుక పరిగెత్తిండట పాపం వాళ్ళు పరిగెత్తి 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 అలిసిపోయి ఇక పోలీస్ స్టేషన్కి పోయి మా వల్ల కాదు ఇక ఇక నా వల్ల కానే కాదు దీన్ని దాచపెట్టడం అని చెప్పి ఇగో చెప్పిండ్రట షప్తెగ్గి వీళ్ళు కేసు ఫైల్ చేసి గవాలను అరెస్ట్ చేసిండ్రట అయితే కేసు ఫైల్ చేసినప్పుడు కానీ నిన్న సి స్టిఫెన్ సార్ స్టిఫెన్ రవీంద్ర సారు కానీ జితేందర్ రెడ్డి సార్ వాళ్ళ అదే వర్కర్ ఇంట్లో నిందితులు దొరికినప్పుడు అని చెప్పి వీడియోలు రిలీజ్ చేసిండ్రు అవి కూడా వాళ్ళు చేయలేదు జితేందర్ రెడ్డి సార్ కేసు పెట్టడానికి పోయినప్పుడు ఆ వీడియోలు అసలు పోలీసు వీడియోలు పనిచేయట్లే కానీ పక్కన వాళ్ళు పర్సనల్గా పెట్టించుకున్న సీసీ కెమెరాల్లో విజువల్స్ని బట్టి కేసు పెట్టడానికి అవి ఆయన బయట పెట్టిండు మరి రవీంద్ర సారు అల్వాల్లో మొత్తము తొమ్మిది వేలో పదివేలో సీసీ కెమెరాలు అమర్చినాం ఎక్కడ ఏం జరిగినా చిటికలో మాకు తెలిసిపోయింది అని చెప్పిండ్రు మరి వాళ్ళను వెంబడించేటప్పుడు కత్తులు తీసుకొని రోడ్డు మీద జనాలు లేరా ఎందుకంటే ఈ రోజుల్లో ఏమన్నా జరిగితే చాలు సెల్ ఫోన్కి మించిన కెమెరా లేదన్నట్టు టక్కున వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తాను సరే జనాలు ఎవ్వరికి పాపం నెట్టు చేయలేదు సెల్ ఫోన్లు లేరు జనాలు లేరు సీసీ కెమెరాలు చేయాలి కదా అంటే రాఘవేందర్ రాజు సార్ వాళ్ళ ఇంట్లో ఆయన రాఘవేందర్ రాజు గారి వాళ్ళ ఇంట్లో మనం పోయి నైట్ ఎంక్వైరీ చేసినప్పుడు సీసీ కెమెరా వైర్లు కట్ చేసినమే గా వీడియో కూడా నా దగ్గర ఉంది నేను చూపిస్తలే గట్ల సీసీ కెమెరాలన్నీ అల్వాల్లో కట్ అయిపోయినాయా ఎందుకు పనిచేయలే గదానికి సంబంధించి అసలు ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ బయటలే మీ వర్షంలోనే వస్తే దీని గురించి నిన్న కూడా మీరు చెప్పలే ప్రెస్ మీట్లో అయితే గిదంతా కూడా ఎవరైతే ముగ్గురు నిందితులు అని చెప్తున్నారో ఆ ముగ్గురికి సంబంధించిన వాళ్ళ పేర్లు అవి కథ పక్కన పెడితే ఇక దీనికి సంబంధించి చూడండి ఇదంతా కేసు అయితే గి వీళ్ళు ఎవరైతే ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్తారో నాగరాజు కానీ బండేకర్ విశ్వనాథ్ కానీ యాదయ్య కానీ గవాలి ఇంట్లో నుంచి మిస్ అయిపోయినట్టు ఇరవై మూడో తారీఖు వాళ్ళని కిడ్నాప్ చేసినట్టు ఎర్ర కార్లో ఒకళ్ళని తీసుకెళ్ళినట్టు ఇంకొకళ్ళని ఇంకో విధంగా తీసుకెళ్ళినట్టు ఇంకొకళ్ళని ఇంకో విధంగా తీసుకెళ్ళినట్టు ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులోనే వాళ్ళు కిడ్నాప్ అయినట్టు మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఇది కంప్లైంట్ కాపీ ఇది అంటే ఇరవై మూడో తారీఖు వీళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారు అనే ఒక కంప్లైంట్ వస్తే పోలీసులకి వీళ్ళ కుటుంబానికి చెప్పిన సమాధానం ఏంటంటే మన దగ్గర క్లిప్పింగ్స్ అవి కూడా ఉన్నాయి ఇప్పుడే కదమ్మా కేసు పెట్టినరు అప్పుడే ఎట్లా తెలుస్తుంది కనుక్కుందాం ఏడున్నారో పట్టుకుంటామన్నారు మరి ఇరవై మూడవ తారీఖు కిడ్నాప్కి గురైన ఒక వ్యక్తి ఇరవై ఐదవ తారీఖు హత్య చేయడానికి ఎలా వెళ్ళిండు ఇరవై ఐదవ తారీఖు ఇచ్చిన కంప్లైంట్లో ఆయుధాలను సమకూర్చమని అది అడిగారు అది మాత్రమే అని కంప్లైంట్ ఇచ్చడానికి చెప్పిన వ్యక్తి ఎంక్వైరీలోకి వచ్చేసరికి పదిహేను కోట్ల సుపారీతో మాట్లాడుకున్నారని నాగరాజో బండేకర్ విశ్వనాథో చెప్పారని నిన్న రవీంద్ర సార్ చెప్పిండు మరి ఆ విషయాన్ని కేసు పెట్టిన వ్యక్తి ఎందుకు దాచిపెట్టిండు చెప్పాలి కదా నన్ను మాట్లాడుకుందే పదిహేను కోట్ల సుపారీతో ఎవరిని శ్రీనివాస్ గౌడ్ సార్ని చంపనీకి ఆ విషయం చెప్పిన గోల్డ్ షాప్ ఓనర్కి హైదర్ సార్ కానీ మా ఇద్దరిని చంపనీకి ప్రయత్నించిండ్రు మేము అనే విషయాన్ని చెప్పాలి కదా కానీ ఈ కేసులో ఆయుధాలు సమకూర్చమన్నారు అని మాత్రమే ఫైల్ చేసిండ్రు అంటే మీరు గవాలను ఇరవై మూడో తారీఖు తీసుకుపోయి గా తర్వాత వాళ్ళకు కొంచెం పోలీస్ ట్రీట్మెంట్ ఇప్పించేసి గా తర్వాత గవాలు శ్రీనివాస్ గౌడ్ సార్ని హత్య చేయడానికి ప్రయత్నం చేసిండ్రనే కొత్త కథ బయటకు తీసుకొచ్చిండ్రు ఈ విషయం సోషల్ మీడియా నుంచి నిన్న డీకే అరుణ మేడం నుంచి జితేందర్ రెడ్డి సార్ దగ్గర నుంచి ప్రతిపక్షాల నుంచి ప్రతి ఒక్కళ్ళు పాట పాడుతున్నారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇక్కడ కనబడుతుందా ఇన్ ద కోర్ట్ ఆఫ్ డిస్టిక్ జడ్జ్ సిఎన్ఆర్ నెంబరు కేస్ నెంబర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ త్రూ రూరల్ ఎక్కడ మహబూబ్నగర్ మహ్మద్ ఫరూజ్ అహ్మద్ గీన కేసు ఎన్నో తారీఖు ఉంది ఇరవై ఒకటవ తారీఖు గీ కేసు ఉంది అంటే ఇరవై ఒకటవ తారీఖు కోర్టు కేసుకి వెళ్ళాల్సిన ఆయన పద్దెనిమిదవ తారీఖు కోర్టు దగ్గర రాజు అలియాస్ రఘు నాగరాజు కానీ బాండేకర్ విశ్వనాథ్ కానీ వీళ్ళందరినీ కలిసినట్టు చెప్పిండ్రు మరి ఇరవైవ త ఇరవై ఒకటవ తారీఖు కోర్టులో పనున్న ఈయన పద్దెనిమిదవ తారీఖు శనివారం కోర్టు క్లోజ్ టైంలో అక్కడికి ఎలా వెళ్ళాడు గాయనికి వీళ్ళు ఎలా కలిశారు ఈ ప్రశ్నకు సమాధానం ఏది పోలిస్తారు అంటే గా ప్రశ్నకు సమాధానం లేదు ఇక వీటన్నిటికంటే కూడా చాలా క్లియర్గా చాలా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్ని తప్పులు చేసి ఈ తప్పులన్నిటి గురించి ఏ ప్రెస్ మీట్లో చెప్పకుండా అసలు శ్రీనివాస్ గౌడ్ సార్కి గీ సానుభూతి యత్నం వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే ఇదంతా కూడా సార్ స్కెచ్ అని సోషల్ మీడియాలో చెప్తున్నారు ఎందుకంటే గతం పీకేసార్లో గతంలో కూడా ఏ రాష్ట్రాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించారో ఆ రాష్ట్రాలలో ఇవన్నీ జరిగినాయి మమతా బెనర్జీకి కాలిరగడం చైర్ వీల్ చైర్లో కూర్చొని నెట్టుకుంటూ పోవడం ఇక జగన్ సార్కి కోడికెతో పోయడం గుర్తుంది కదా ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ సార్కి హత్యాయత్నం జరగడం ఎందుకు శ్రీనివాస్ గౌడ్ సార్కే గిది జరిగింది అంటే ఎవరైతే రాఘవేందర్ రావు అలియాస్ రఘు అనే వ్యక్తున్నారో ఎన్నికల ఆఫిడవిట్కి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేసిండు పోని హత్యాయత్నం ఇప్పుడు నేను చేస్తానని అబ్బా నువ్వు నా మీద ఏమైనా కుట్ర చేస్తే నేను నిన్ను చంపుతా అసలు శ్రీనివాస్ గౌడ్ సార్ మీదే గీన ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ ఇచ్చినాక గవాల యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైనాక గీనకు చంపాల్సిన అవసరం ఏందబ్బా ఉంటే గింటే శ్రీనివాస్ గౌడ్ సార్కి గీనం లేపేయాలి ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ సార్కి సంబంధించి గత కొన్ని రోజులుగా భూ కబ్జాలకు సంబంధించి కానీ ఎన్నికల పిడవీటికి సంబంధించి కానీ వీటన్నిటి గురించి కూడా మహబూబ్ నగర్లో చిన్న పులగాన్ని అడిగినా చెప్తాడు ఎవర్రాగ్ ఈ కేసులన్నీ ఫైల్ చేస్తుంది ఏంది కథ అంటే రాఘవేంద్ర రాజు అని ఇక నిన్న ఒక సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఒక ఛానల్లో చాలా క్లియర్గా వైరల్ అయిన ఇంకో వీడియో గురించి చెప్తా గీ రాఘవేంద్ర రాజుకు సంబంధించి ఎన్నికల కమిషన్కి గీని ఇచ్చిన కంప్లైంట్ నేపథ్యంలో ఇరవై మూడవ తారీఖు ఇరవై మూడవ తారీఖు రోజు ఎంక్వైరీ చేయడానికి ముఖ్యమంత్రి సి ఆఫీస్ నుంచి స్పెషల్గా వస్తున్నట్టు ఇద్దరు కానిస్టేబుల్ ఫోన్లో మాట్లాడడము గీనని కలవడము గీనను రమ్మని చెప్పడము మనం మాట్లాడదాము దీని ఫర్దర్గా ఎట్లా తీసుకెళ్దాం ఏంది అనేది ఈయనని అడగడము అంటే శ్రీనివాస్ గౌడ్ సారు ఎక్కడో తప్పు చేశారు అనేది ముఖ్యమంత్రి ఆఫీస్కి తెలిసిందా లేదా ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచే శ్రీనివాస్ గౌడ్ సార్ని కాపాడడానికి ఇద్దరు కానిస్టేబుళ్లను పంపించి రాజ్ సార్ని బయటకు తీసుకొచ్చి భయపెట్టో ఇంకోడ్ చేసో దాన్ని ఆయన్ని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారా అంటే గదానికి సంబంధించి కూడా ఏమీ లేదు అంతే కదా ఇప్పుడు నిజంగా నేను హత్యాయత్నానికి ప్రయత్నం చేసి ఉంటే పోలీసు వాళ్ళు వచ్చిందన్న ఎంక్వైరీ జరుగుతుందన్న ఏడో భయం ఉండాలి సార్ నేను వస్తా సార్ మాట్లాడతా సార్ ఈ కేసు గురించి మాట్లాడాల్సిందే సార్ ఇట్లా వచ్చింది సార్ అని గీన ఎన్నికల కమిషన్తో ఎంత పోరాడుతున్నాడు అనేది ప్రతి ఛానల్లో కూడా వచ్చింది మరి ఎన్నికల అఫిడవిట్లో నిజంగా తప్పు జరిగి ఉంటే ఫలితం ఏంది శ్రీనివాస్ గౌడ్ సార్కి అని అంటే అది శ్రీనివాస్ గౌడ్ సార్ ఒక్కడితోనే పోదు గప్పుడున్న ఎన్నికల అధికారి గాడున్న రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ గౌడ్ సార్తో పాటు ఈరోజు అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కూడా అనేక మచ్చలు వచ్చే ఆస్కారం ఉంది గా కేసు విత్డ్రా చేసుకోవడమో గా కేసు కొట్టేయడమో కావాలా కావాలి అంటే ప్రతిసారి కూడా శ్రీనివాస్ గౌడ్ సార్ గురించి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి ఎవరంటే రాజు ఇక గీ కేసులో శ్రీనివాస్ గౌడ్ సార్ మీద హత్య చేశారు అని ఇప్పుడు ఎవరైతే పోలీసులు పట్టుకున్నారో గవాళ్ళంతా కూడా రాఘవేందర్ రాజు పెట్టిన కేసుకి సంబంధించి సాక్షి సంతకాలు పెట్టినోళ్ళు ఆ కేసుకి సంబంధించి ఈయనతో పాటు పయనం చేస్తున్నోళ్ళు గివీలే తప్ప వేరే వాళ్ళు లేరు మరి ఎందుకు అసలు రాఘవేందర్ రాజు పరిస్థితి ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకంటే ఏమన్నా ఆయనే అని చెప్తారు కదా ఆయనకు శ్రీనివాస్ గౌడ్ సార్ ఇంతకుముందు ఎప్పుడైనా కొట్టుకున్నారా వీళ్ళిద్దరికీ మధ్య రాజకీయ కక్షలు ఉన్నాయా ఏమున్నాయని హత్య చేసడానికి ప్రయత్నం చేసిండు ఈ విషయాన్ని కూడా పోలీస్ సార్లు ఎక్కడా కూడా చెప్పలేదు ఒకవేళ ఈ ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి ప్రూవ్ అయితే నేను సోషల్ మీడియాలో కాకుండా పెద్దోళ్ళతో కూడా సార్ ఏమైంది సార్ ప్రూఫ్ అయితే ఏమన్నా అంటే ఆరు సంవత్సరాల వరకు ఎన్నికల నుంచి బహిష్కరిస్తారు ఒక మంత్రి హోదాలో ఉండి ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్లో నిజంగా బర్తరాఫ్ అయిపోతే అంతకు మించిన పెద్ద అవమానం ఉండదు అలాంటి అవమానం వస్తుంది అంటే తనని తాను రక్షించుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి గా ప్రయత్నం ఏది చేసినా జనాలు నమ్మరు కానీ ఒక వ్యక్తి మీద హత్యాయత్నం జరిగింది చంపబోయిండ్రంటే అయ్యో పాపం అనుకుంటారు గది ప్రతి మనిషి యొక్క జనరల్ ఎమోషన్ గా ఎమోషన్ని క్యాచ్ చేయడానికి శ్రీనివాస్ గౌడ్ సార్ మీద ఉన్న ఒక్క మచ్చను గట్ల దుడిపేయడానికి పీకేసార్ హయాంలో చాలా బాగా ఎందుకంటే ఢిల్లీ వెళ్ళింది కూడా పీకే సార్ వెళ్ళిన రని నేను నిన్న మరి తెలియదు శ్రీనివాస్ గౌడ్ సారు ఢిల్లీ వెళ్ళిన తర్వాతే రాఘవేందర్ గారు కానీ రాఘవేందర్ రాజును కానీ మున్నూరు రవి గారిని కానీ వీళ్ళందరినీ అక్కడ పట్టుకున్నారు అనే విషయాన్ని చెప్పినరు ఆయనకి ఇక్కడ ఉన్నంతసేపు గిదీనికి సంబంధించి గింత కూడా జరగలేదు ఇక రాఘవేందర్ రాజు కుటుంబం మీద సీసీ కెమెరాలు కట్ చేసి నైట్ అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇంట్లో హడావుడ్ చేయడం కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం కానీ ఈ విషయాల గురించి పోలీసులు పెద్దగాలే కానీ నిన్నటికి నిన్న గిట్ల జరగంగానే గట్ల జితేందర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి దగ్గర నెక్స్ట్ డీకే అరుణ ఇంటి దగ్గర టైర్లు తగలబెట్టడం రాళ్ళు తీసుకొని ఇసురుగొట్టడం చేసిండ్రట మరి చేసినోళ్ళు మున్నూరు రవి సార్ గురించి ఎందుకు మాట్లాడట్లే ఇక మున్నూరు రవి సార్ గురించి కూడా ఒకసారి ఈ కేసులో ప్రధానంగా మాట్లాడుకోవాలి అసలు మున్నూరు రవి సార్ ఎవరో తెలవాలి ఎవరు ఆయన అంటే తెలంగాణ ఉద్యమం టైంలో గాయన కూడా ఇక ఉద్యమం కోసం చానా పోరాడి గిప్పడికి కూడా గాయన మంచి టీఆర్ఎస్ నేత ఇక గాయన ఫేస్బుక్ ఇందాకే నేను చూసిన ఇక ఇక ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసిన అందులో ఈ నెల కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి సారీ మార్చ్ వచ్చేసింది కదా ఫిబ్రవరిలో కూడా కేటీఆర్ సార్ని కేసీఆర్ సార్ని పొగుడుతూ గవాల కోసం పనిచేస్తూ గవాలే ఈ రాష్ట్రానికి ఆదర్శం అని చెప్తూ చాలా పోస్టులు పెట్టిండు మరి ముఖ్యమంత్రి సారికి అంత ఆప్తుడైన మున్నూరు రవి శ్రీనివాస్ గౌడ్ సార్ని చంపడానికో శ్రీనివాస్ గౌడ్ సార్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళను తీసుకెళ్ళి జితేందర్ రెడ్డి సార్ ఇంట్లో పెట్టడానికో కారణం ఏంది అంటే రెండో కోణంలో నుంచి కూడా జనాలు ఆలోచించాలి కదా జనాలే కదా పోలీసార్లు కూడా ఆలోచించాలి కదా ఒక టీఆర్ఎస్ నాయకుడు ఒక ఉద్యమకారుడు ముఖ్యమంత్రి సార్ క్షానా ఆప్తుడు ఇక కేటీఆర్ సారే రాష్ట్రానికి కాబోయే దిశానిర్దేశం అని చెప్పిన వ్యక్తి ఎందుకు శ్రీనివాస్ గౌడ్ సార్ని చంపాలనుకున్నాడు ఎందుకు గవాలతో ఉన్నారు అసలు గీ ఇంట్లోకి డీకే అరుణ గారిని కానీ లేకపోతే గీనెవరు జితేందర్ రెడ్డి అసలు గివీలను తీసుకొచ్చే ముందు గవాల ఏమంటారు పని చేసుకునే ఆయనకు సంబంధించిన ఇంట్లో వీళ్ళు దొరికింద్రని అయితే గిదీని గురించే జితేందర్ రెడ్డి సార్ కూడా మీడియాతో మాట్లాడినట్టున్నారు ఏమని మున్నూరు రవి ఒక ఉద్యమకారుడు గాయనతో మంచిగానే మాట్లాడుతూ ఉండేవాడు ఉద్యమం నుంచి తెలుసు కాబట్టి ఇక గాయన ఉద్యమ పార్టీ అని దాన్ని వదులుకోలేనన్నాడు ఢిల్లీలో పని ఉంది వస్తానన్న ఒక రెండు రోజులు ఉంటా అంటే ఉండమన్నారు ఉండమని చెప్పినా అందుకే గాయన అక్కడ ఉన్నాడు అని జితేందర్ రెడ్డి సారు చెప్పాడు ఇక నిన్న డీకే అరుణ కూడా మాట్లాడినరు ఏం మాట్లాడినరు అని అంటే ఇది ఖచ్చితంగా కూడా ఒకసారి మహబూబ్ నగర్కి వస్తే నిజంగా దొంగెవరు దొరెవరు అన్నది తెలిసిపోతుంది సామాన్యులని తప్పుడు కేసులతో బనాయిస్తూ ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్న తీరు కూడా చాలా బాధాకరమని చెప్పిండ్రు మొత్తానికి ఒక్క బుల్లెట్కి రెండు పిట్టల్ని రాళ్ళు చేసిండు శ్రీనివాస్ గౌడ్ సార్ ఒకటి ఇప్పుడు ఇప్పుడు మహబూబ్ నగర్లో ఎదుగుతున్న బీజేపీ నేతలను అనగదొక్కిండు ఇక నెంబర్ టూ ఎన్నికల ఆఫిడవిట్ నుంచి గాయన ఆయన చేసిన భూ కబ్జాల నుంచి గాయన ఆయన చేసిన దందాల గురించి ఇక ఆయన చేసిన నెగిటివిటీ గురించి మొత్తం కూడా హత్య ప్రయత్నం ఒక అనే సానుభూతితో తుడిసిపరేసినరు వన్ షాట్ టూ బర్డ్స్ అబా సారు నీ అంటే ఏమో అనుకున్నా కానీ మస్తు లావ్ తెలివితేటలతో మస్తు నడిపించేసిన కథ మొత్తం అయితే ఇక ఇప్పుడు ఏం చూసినా బిడ్డ ఒక షిన్న చెప్తా ఇక తెలంగాణలో ఒక విప్లవ కవిలు ఉండేటోడు గారి పేరు ఏంటంటే అలిశెట్టి ప్రభాకర్ ఎవరంటే మన ముఖ్యమంత్రి సార్ కూడా చాలా ఇష్టం గీన రచనలు అంత బాగుంటాయి ఆయన అనారోగ్యంతో చనిపోయినప్పుడు చిన్న గుడిసె చిక్కడపల్లిలో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ముఖ్యమంత్రి సారు పరామర్శించొచ్చిండు గలాంటి ఆయన ఒక మంచి కవిత చెప్పిండు అబ్బాయి ఇది మా సార్ చెప్తే రాసుకున్న నేను గింత ఇంత పెద్ద కవితలు నాకు తెలిసేది లేదు కానీ మా సార్ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చి రాసుకున్న అనుమానితుల ఇండ్లలో దొరికే లెక్కాల పుస్తకాలు కూడా విప్లవ గీతాల లాగా కనిపిస్తాయి అర్థమైందా అంటే గివీలను మనం టార్గెట్ చేసినప్పుడు గవాల్ ఇంట్లో ఉండే ఎక్కాల పుస్తకాలు కూడా ఆయుధాల లాగే కనిపిస్తాయి బా ఏం చెప్పినవు సారు తెలంగాణలో మాత్రం ఇప్పుడు గదే జరుగుతోంది ప్రశ్నిస్తే చాలు ప్రశ్నించే గొంతుకలన్నీ అత్యాచారాలు చేసే గొంతుకలు అయిపోతున్నాయి ప్రశ్నించే గొంతుకలన్నీ రౌడీ షీటర్ల గొంతులైపోతున్నాయి ప్రశ్నించే గొంతుకల మీద ఏ విధంగా ఎప్పుడు కేసు నమోదవుతుందో అర్థం కావట్లేదు ప్రశ్నించడమే తప్పు అనేలాగా ఈరోజు తెలంగాణ తయారైపోయింది తప్పు చేస్తున్న నాయకులు మాత్రం దర్జాగా ఆడోళ్ళ మానాలు పానాలు భూములు ఆస్తులు కబ్జాలు చేసేటోళ్ళు మాత్రం దర్జాగా కాల మీద కాలేసుకొని తిరుగుతారు ఈ తెలంగాణలో మరి నాయకులను ఎన్నుకోవడంలో ప్రజలు చేసిన తప్ప రక్షించాల్సిన రక్షణ వ్యవస్థ నాయకులకు అనుగుణంగా పనిచేయడమా ఏం జరుగుతున్నా కూడా మాకు కంప్లైంట్ వస్తే తప్ప స్పందించమనే కేంద్రం వ్యవహరిస్తున్న తీరా ఇలానే ఉంటే తెలంగాణ ప్రజలు వాళ్ళ గోడును ఎవరికి చెప్పుకోవాలి ఎట్లా బ్రతకాలి ఒకసారి ఎవరికి వాళ్ళు ఆలోచించాలి ఈ రాష్ట్రాన్ని వదిలి జనం పారిపోక ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలి నిజంగా ప్రశ్నించే గొంతుకులకు న్యాయం జరగాలి తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి ఎవరిని ఎవరు కాపాడే విధంగా తొత్తులుగా వ్యవహరించకూడదు గలాంటి ఒక రోజు రావాలని జనం కోరుకుంటారు తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఇక వాళ్ళ ఆంక్ష ఆకాంక్షలు నెరవేరాలని నిజంగా నేను కూడా కోరుకుంటున్నా ఇక గిది ఇది వాళ్ళ వార్తాపత్రికలో నాకు ఏం ముచ్చట్లు చెప్పాలని నిన్నటి నుండి గత వారం పది రోజుల నుంచి ఇది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఏంది గీ కిడ్నాప్లు ఏంది గోళ అసలు ఏం జరుగుతోంది అనే ఒక దాంతో ఉండే వాళ్ళ అందుకే ఈ ఎపిసోడ్ మొత్తం ఇదే చెప్పేసినా ఇవాళ వార్తాపత్రికలో పెద్ద వార్తలు కూడా లేవు ధరణి పోర్టల్ గురించి ఒకటి ఉంది ఒక నిరుద్యోగి చనిపోవడం ఒక రైతు ఆత్మహత్య ఈ రైతులు నిరుద్యోగులు చనిపోతూనే ఉన్నారు తెలంగాణలో వాళ్ళ సావులకు లేవు వాళ్ళ కుటుంబాలను ఆదుకునే నాదుడే లేడు సరే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు గురువు కేర్ మోకాళ్ళు కీళ్ళు వెన్ను పూసలు మెడ నరాలకు సంబంధించి శస్త్రచికిత్స అవసరం లేకుండా ఆయుర్వేదంలో సరికొత్త వైద్య విధానం కోసం గివీలని సంప్రదించండి ఇక గీయాల్కైతే వెళ్ళొస్తా క్షణార్థి